సర్వశక్తిమంతుడా పరలోకపు తండ్రి, నీ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తూ మమ్ములను మేము నీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకోవడానికి, మమ్ములను మేము నీ సన్నిధి కాంతిలో మేమునైనా ముందుకు సాగడానికి మీ కృపను అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటూ ఉన్నాను ప్రభువా. నీ వాక్యముతో మా హృదయాలను నాయన నీ యొక్క వాక్యముతో మండేటట్లుగా, నిత్యము నీ సన్నిధిలో మేము గడిపేటట్లుగా, మా ప్రవర్తనలో మా క్రియలలో మా యొక్క ఆలోచనల్లో మార్పులు వచ్చి మనసు మారేటట్లుగా తండ్రి మాకు అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియాతి ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి గత కొన్ని రోజులుగా దేవునికి అసహ్యమైనవి అనే ఒక టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ 6 అంశాలను మనం పూర్తి చేసుకుని 7 అంశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. 6 అంశాలను ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం మనం. దేవునికి, మన దేవునికి ఏవి అసహ్యమైనవో, వేటి వలన దేవుడు అసహ్యపడుతూ ఉంటాడో, వాటిని గురించి మనం మాట్లాడుకునే సందర్భాలను మనం విన్నాం. మన ఆత్మలను వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా సామెతల గ్రంథం 6:16 యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, దానికోసం మనం మాట్లాడుకున్నాం. కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును. దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడు పరిగెలెత్తు పాదములును, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్షి. పోయిన వారం నొప్పుకున్నాం మనం ఇది. ఇక ఈ 19 7వదిగా అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును అన్నాడు. అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారును అంటే మనలను మనం ఇద్దరిని ముందుకు తీసుకురావచ్చు. ఆ ఇద్దరు ఎవరంటే, వివాహమైన తర్వాత స్త్రీ గృహంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఆ గృహంలో కొన్ని కలతలు, జగడాలు అనేవి ప్రారంభమవుతాయి. కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు తండ్రి మాట మీద, తల్లి మాట మీద కొనసాగుతున్నటువంటి ఆ జీవన విధానంలో ఎప్పుడైతే ఒక స్త్రీ కోడలు అడుగుపెట్టిందో, అడుగుపెట్టినప్పుడు అది పెద్ద కోడలు కావచ్చు, చిన్న కోడలు కావచ్చు, లేకపోతే 3 కోడలు కావచ్చు, వాటి మీదే చాలా ఫీచర్స్ కూడా వచ్చినాయి, చాలా సినిమాలు కూడా వచ్చినాయి. కుటుంబ సమేతమైనటువంటి చిత్రాలలో ఇదిగో ఒక ఆడ మనిషి గృహంలోకి అడుగుపెట్టిన తర్వాత అన్నదమ్ముల మధ్యలో గొడవలు ప్రారంభమవుతున్నాయని మనకు చిత్రీకరించి చూపించారు. అటువంటి ఉద్దేశముతోనే బైబిల్లో రాసుండుంటే అక్కడ బహువచనంగా మాట్లాడి ఉండేవారు. ఏమని మాట్లాడి ఉండేవారు అంటే, అన్నదమ్ముల మధ్య జగడములను పుట్టించువారును అని రాసుండేవాడు. కానీ ఇక్కడ రాసింది ఏంటి అంటే, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించు వాడును అనుందా లేదా, పుట్టించు వారును అనుందా వాడును అనుందా? పుట్టించు వాడును అన్నాడు. పుట్టించు వాడును అంటే ఒక పురుషుణ్ణి చూపిస్తున్నాడు, ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి ఈరోజు మనం. అలాంటి వ్యక్తి దేవునికి అసహ్యుడు అన్నాడు. అర్థమైందా? ఇక్కడ భాషను కూడా మనం పరిజ్ఞానంలోనికి తీసుకోవాలి. ఈ భాషలో వారును అంటే స్త్రీ కూడా ఇంక్లూడింగ్ అవుతుంది. కుటుంబంలో కలతలనేవి కామన్, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అనేవి కామన్. కానీ
బైబుల్లో కుటుంబం కొరకు మాట్లాడుతూ కుటుంబం అనగా ఒక సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. కుటుంబం అనగా మరుముఖ్యంగా బైబుల్లో మాట్లాడాడంటే ఆధ్యాత్మికమైన ఆలోచనలోకి వెళ్ళాలి. ఈ ఆలోచన ఏంటి అంటే సంఘము, సంఘము అంటే కుటుంబము. సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి యజమాని దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. యజమాని అయిన శిరస్సు ప్రభు. ఈ కోణంలో మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి ఎక్కువ శాతం. ఇక దానికోసం వివరణగా కింద వచనంలో కూడా చెప్తున్నాడు, 20వ వచనాన్ని కూడా చెప్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము. నీ తండ్రి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆజ్ఞను ఏం చేయాలి నువ్వు గైకొనము. తండ్రి ఆజ్ఞాపిస్తాడు. తర్వాత నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. తల్లి అనే పదం ఎవరికి వర్తిస్తుంది అంటే తండ్రి అంటే దేవునికి వర్తిస్తుంది, తల్లి అంటే సంఘానికి వర్తిస్తుంది. నీ సంఘపు ఉపదేశమును త్రోసివేయకము అన్నాడు. దేని త్రోసివేయొద్దు అన్నాడు? ఇదిగో నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి అనగా నీ సంఘము, నీ సంఘము నీకు వాక్యాన్ని వండి వడ్డించి నీ ఆత్మీయ జీవితాన్ని నిరంతరము కూడా ప్రయాసపడుతూ నిరంతరం కూడా వాక్యాన్ని అందిస్తున్నటువంటి నీ సంఘము ఉపదేశమును త్రోసివేయకుము, త్రోసివేయకుము. సంఘ ఉపదేశాన్ని చాలామంది త్రోసివేస్తూ ఉంటారు. ఈ త్రోసివేయడం వలన అన్నదమ్ముల మధ్యలో, సహోదరుల మధ్యలో పుట్టేటువంటి గొడవలు, సంఘములో ప్రారంభమవుతున్నటువంటి కొన్ని తగాదాలను, ఎవరైతే ఈ తగాదానికి కారకుడో, ఎవరైతే ఈ తగాదాలు, ఈ జగడములు పుట్టించువాడో గుర్తించక సంఘాన్ని అపార్థం చేసుకుని సంఘాల మధ్యలో గొడవలు రావడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా వింటే మనం, ఇక్కడ నీ తల్లి ఉపదేశం అనగా నీ సంఘపు ఉపదేశమును త్రోసివేయకము. అది ఎక్కడి నుంచి కాపాడుతుంది? వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునుము. ఏమంటున్నాడు? వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు, హృదయము నందు ధరించుకునుము. ఇప్పుడు వస్త్రాలు ధరించుకుంటాం మనం, వస్త్రాలు ధరించుకుంటున్నప్పుడు వస్త్రాలు మన అందాన్ని మరింతగా పెంచుతుంది, అవునా కదా? మంచి వస్త్రాలు వేసుకున్నాం, ఇప్పుడు నేను షూట్ వేసుకున్నాను, దాని డిగ్నిటీ వేరు. అలాగే మనం కూడా కొన్ని వస్త్రాలు ధరిస్తాం, దాని డిగ్నిటీ వేరు. వస్త్రాలను బట్టి కూడా వాల్యుబుల్ పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే మనకి మహిమ వస్త్రాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్న ఉపదేశము, ఆజ్ఞను వస్త్రాలుగా ధరించుకునుము. ఆజ్ఞ ఒక వస్త్రము, ఉపదేశము వస్త్రము. ఏమంటున్నాడు? నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము, అంటే అలంకరించుకునేవేంటి? ఆజ్ఞలు, ఉపదేశములు. ఉపదేశం మనకు వస్త్రంగా ఉండాలట. ఇంకా నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నువ్వు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. చెడు స్త్రీ వద్దకు పోకుండను. అంటే చెడు స్త్రీ ఎవరో, చెడు స్త్రీ ఎవరో, చెడు స్త్రీ అన్నాడు. ఒక సంఘాన్ని తల్లితో పోల్చాడు. తల్లి సంఘము అనే పదం వచ్చింది మధ్యకాలంలో. ఒక సంఘాన్ని తల్లితో పోరిస్తే ఆ తల్లే సంఘం అయినప్పుడు, సంఘము తల్లిగా భావిస్తున్నప్పుడు ఆ సంఘములో ఉపదేశం అనేది, చెడు స్త్రీ అంటే ఆమె ఒక వేశ్యతో సమానం. సంఘానికి శిరస్సు ఎవరో,
ప్రభువు. ప్రభువును కాకుండా ప్రభువును మహిమ పరచకుండా, అక్కడ వాక్యము లేకుండా, ప్రభుకి స్థానం లేకుండా, వాక్యానికి స్థానం లేకుండా, అక్కడ స్వవిషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉండదో దాన్ని చెడు స్త్రీగా పోల్చారు బైబిల్లో. అర్థమవుతుందా? చెడు స్త్రీగా ఎలా పోల్చాడు అంటే వాక్యానికంటే లోకానికి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. వాక్యంతో మనుషులను ఆకర్షించాలే తప్ప ఆటలతోనో పాటలతోనో. కొన్ని కొన్ని బెనిఫిట్స్ వస్తాయి మీరు క్రీస్తుని నమ్ముకుంటే మా సంఘానికి వస్తాయని కొన్ని అబద్ధపు సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. ఇదిగో మా సంఘానికి వచ్చారు, వాళ్ళు మా సంఘములో మా ఆరాధనలో పాల్గొన్నారు, మా కానుకలు ఇచ్చారు, దానివలన కారు కొనుక్కున్నారో, బంగ్లా కొనుక్కున్నారో, బిల్డింగ్ కొనుక్కున్నారని కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి బెనిఫిట్స్తో, అలాంటి ఆకర్షంగా ప్రలోభాలకు గురి చేసి సంఘానికి ఆకర్షించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని చెడు స్త్రీలు, చెడిపోయిన ఒక వేశ్యతో పోల్చాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? చెడిపోయిన ఒక వేశ్యతో పోల్చాడు. ఇప్పుడు ఒక ఆడ మనిషి కూడా మగవాళ్ళని ఆకర్షించటానికి ఆమె అందచందాలను ఆమె ఆకర్షిస్తుంది, ఆమె ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటుంది. ఒక సంసారిని, చక్కగా సాగుతున్న సంసారిని వాళ్ళ మధ్యలో చుచ్చు పెట్టడానికి ఒక ఆడ మనిషి, ఒక చెడు స్త్రీ ఆ పురుషుని ఆకర్షిస్తుంది. ఆ సంసారాన్ని ఎలాగైతే భార్య దగ్గర నుండి, వివాహం చేసుకున్న ఆమె దగ్గర నుండి ఎలాగైతే చెడు స్త్రీ యొక్క సహవాసం చేస్తాడో, అలాగే నిన్ను వివాహం చేసుకున్నటువంటి పురుషుడు యేసుక్రీస్తు ఆ ప్రభువును విడిచిపెట్టి నిన్ను బయటికి లాగేటట్లుగా అనేకమైన ఆకర్షణీయమైనటువంటి మాటలతో నిన్ను సంఘానికి దూరం చేస్తూ ఉంటారు. అటువంటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తలు వహించాలి అబ్బాయి. ముందుకుంటా సంఘములో అన్నదమ్ములుగా మిగులుగుతున్నటువంటి, సంఘములో సహోదర భావంతో ఉన్నటువంటి ఈ సహోదరుల మధ్య ఒక కపట సహోదరుడు ఉంటాడు. వాళ్ళు జగడములు పుట్టిస్తారు, వాళ్ళు జగడములు పుట్టిస్తారు. కనుక అట్టి వారి విషయంలో వాని కనిపెడతనే కానీ నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో సరిగా సాగేటట్లుగా ఉండవు. అందుకనే ఏడవదిగా చెప్తున్నాడు ఏమని, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించు వాడు అన్నాడు. దీనికోసం మనం మరొక సందర్భంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 12:48 చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 12:48 ఒకసారి చూద్దాం. 48 ప్రభు అయిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నమాట. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు, ఎవరు నా అన్నదమ్ములు, ఎవరు నా తమ్ముళ్ళు, ఎవరు తమ్ముడు అనగా సహోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని విశ్వాసం ఉంచిన తర్వాత నా బంధువులు సంఘమే, నా సంఘమే నా బంధువులు, నా సంఘములో నాకంటే వయసు ఎక్కువ ఉన్నవారు, నాకంటే వయసులో ఎక్కువ ఉన్నటువంటి వారు, నా వాక్యాన్ని వింటున్నటువంటి వారు, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి అనుకుంటున్నటువంటి సంఘములో ఉన్న ఒక శాఖరల అమ్మగారు ఉన్నారు ఉదాహరణకి. ఆవిడ వాక్యం వెంటకు వస్తుంది, ఆమె నా తల్లి. ఒక రాఘవాల అమ్మ ఉంది, ఆవిడ నాకు తల్లి. నేను వెళ్ళినట్టునే బాబు ప్రార్థన చేయరా అని నా ముందు మోకాలు లేస్తుంది. ప్రభు అంటే అంత ఇష్టపడతాయి, ఆమె నా తల్లి. ఒక శివాల అమ్మ నాకు తల్లి, ఒక ఏలియాల అమ్మ తల్లి,
ఇంతమంది తల్లులు నాకు ఉన్నారు, నా సంఘములో నాకు ఉన్నటువంటి నా వాక్కులు వింటూ దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నటువంటి వారే నాకు తల్లులు. ఇది మన కుటుంబం. అందుకనే ఒకే గిన్నెలో ఆహారం తింటున్నాం, ఒకే పానీయాన్ని మనం తాగుతున్నాం. సంఘమే నా కుటుంబం. ఇది మీరు ఫిక్స్ అవ్వాల్సినటువంటి విషయం. ఎందుకంటే యేసు ప్రభు కూడా సంఘానికి అంత ప్రాధాన్యతనిచ్చాడు. నన్ను గర్భాన మోసి 9 మాసాలు మోసి నన్ను కన్న తల్లి నా వాక్కులు విందాం, ఆమె ఇష్టానుసారంగా నేను నడవటం లేదని నన్ను తృణీకరించినటువంటి తల్లి కంటే గొప్ప తల్లులను నాకు అందించాడు. అందుకని అంటున్నాడు యేసు ప్రభు, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు. నాకు ఆపద అంటే పరిగెత్తుకుని వచ్చేవాళ్ళే కదా నా తమ్ముళ్ళు. నన్ను ఏమైపోతాడో, మా అన్న వాకింగ్ చెప్తున్నాడు మాకు, మమ్మల్ని ఆత్మీయంగా నిలబెడతాడు. నన్ను మనకి ఏమైనా చేయం కుట్టినా, నాకు ఏది జరిగినా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి చెరు. వాళ్ళు నా తమ్ముళ్ళు. ఎవరు నా తమ్ముళ్ళు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు అక్కడ, ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఇదిగో ఆయన తల్లి సహోదరులను ఆయనతో మాట్లాడగొరుచు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని. ఎవరు నా కుటుంబం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మొదటి వచనం, వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి. ఎలా భావించమంటున్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాడు, నాకంటే వయసులో పెద్దవాడు, నాకంటే వయసులో గొప్పవాడు, అతడు నాకు తండ్రిగా భావించు, అతన్ని తండ్రిగా భావించు. అంటే సంఘములో నాకు తల్లులు ఉన్నారు, సంఘములో నాకు తమ్ముళ్ళు ఉన్నారు, సంఘములో నాకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, సంఘములో నాకు అందరూ ఉన్నారు. ఇది నా కుటుంబం. ఈ కుటుంబంలో అన్నదమ్ములుగా కొంతమంది ఉన్నాం. ఇప్పుడు రాఘవ నాకు అన్నీ అవ్వచ్చు, శివ, ఏలియా వీళ్ళకు తమ్ముళ్ళు అవ్వచ్చు. ఈ సంఘములో సహోదరుల మధ్య అంటే అన్నదమ్ముల మధ్య జగడము పుట్టించువాడు ఒకడు ఉన్నాడు, వాడు దేవునికి అసహ్యుడు. ఎవడు అసహ్యుడు అంటే అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవాడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి కనిపెట్టాలి. సంగమా బహుపరాక్, అన్నదమ్ముల మధ్య పుట్టించేటువంటి జగడములు నా వల్లనే పుడుతున్నాయా? అయితే నువ్వు దేవునికి అసహ్యుడు, నువ్వు దేవునికి అసహ్యుడు. అట్లాంటి అసహ్యకమైన కార్యాలు చేయొద్దు నువ్వు ఇకాడి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఆ యొక్క పదాన్ని చక్కగా వివరిస్తాడు భక్తుడు. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం. ఒక విషయంలో ఒక భక్తుడు చాలా వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ వేదన సంఘ సేవకుడు కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఆ వ్యాధిని అని చెప్తున్నా, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశాను. ఆహా, గోవలే నా రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే,
త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుందునే అనుకుందును. అంటే ఏదో ఒక జగడము సంఘములు ప్రారంభమవుతుంది, ఏదో ఒక సమస్య సంఘములోనికి ప్రవేశించబోతుంది. ఆ సంఘములో ప్రవేశించబోతున్న ఆ సమస్యను బట్టి అది గమనించినటువంటి ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏదో తుఫాన్ రాబోతుంది, ఏదో అలజడి ప్రారంభం కాబోతుంది, అది గమనిస్తున్నాడు. అలజడికి కారకుడు ఎవరు? అలజడిని సృష్టించింది ఎవరు? వాడెవరు? అతని గూర్చి ముందుకుంటనే అలర్ట్ అవుతున్నాడు. సంఘములు ప్రారంభం కాబోతున్న, అన్నదమ్ములలో జగడములు పుట్టబోతున్న, అన్నదమ్ములలో ప్రారంభం కాబోతున్నటువంటి దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక వ్యక్తి సిద్ధపడుతున్నప్పుడు అలజడిని బట్టి అతడు రచిస్తున్నటువంటి రచన విధానం, నాకుండే నాలో మండిపోతుంది, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, సంఘములో వస్తున్నటువంటి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇదిగో జగడంలో పుట్టిన ఈ జగడాలని ఎలా పరిష్కరించాలి. జగడం చాలా చిన్నదే, సమస్య చాలా చిన్నదే, కానీ దానివలన కుటుంబాలు రెండు విడిపోతాయి. ఎంతో ఆధ్యాత్మికంగా బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలలో ఇక ఇద్దరూ చూసుకోలేని పరిస్థితులు రాబోతున్నాయి. నా సహోదరుడు నా నుండి దూరం కాబోతున్నాడు, సంఘాన్ని అపార్థం చేసుకుంటున్నాడు. ఇలా అపార్థం చేసుకోవడానికి, సత్యాన్ని అపార్థం చేసుకోవడానికి కారకుడైన వాడెవరైతే ఉన్నాడో వాడు దేవునికి అసహ్యం. అంటున్నాడు చూడండి, ఈ సమస్య నుండి ఎలా పారిపోవాలనుకుంటున్నాడు చూడండి అతను. నా గుండె నాలో మరణ పడుచున్నది, మరణ భయము నాలు పుట్టుచున్నవిది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేశాను. ఆహా, గువ్వలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండి గువ్వనైతే ఎంత బాగుండేది. ఈ సమస్య ఉండకపోదని కదా గువ్వలకి సంఘాన్ని ఎలాగా ఎస్టాబ్లిషింగ్ చేయాలి, సంఘంలో సంఘంలో వచ్చే సమస్యలను ఎలా మనం దాన్ని అధిగమించాలనేటువంటి వేదన దానికి ఉంటుందా? అవన్నీ దేవుణ్ణి నమ్ముకుంటే చక్కగా అందులో ఒకదాని మీద ఒకటి గొడవలు రావు, అవన్నీ దేవుణ్ణి నమ్ముకుంటాయి చక్కగా. కానీ మనలో ఎన్ని సమస్యలు చెప్పండి. నేను ఎప్పుడు అంటాను, ఇందులో ఇంతమంది వస్తున్న మన అందరి మనస్తత్వాలు ఒకటి కాదు, అనేక భిన్న అభిప్రాయాలు. ఒక అభిప్రాయం ఒకరికి నచ్చదు, ఒక అభిప్రాయం ఒకరికే నచ్చదు, ఒకరికొకరు వేరు. మనం అయితే సంఘంలోకి వస్తాం, ఏదో కూర్చుంటాం, వింటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మనం అందరూ ఏకభావంతో ఉండం, ఎందరూ ఏక హృదయంతో ఉండం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ క్రీస్తు మనసు కలిగిన వారమై ఉండాలి. ఇలా క్రీస్తు మనసు కలిగిన వారిలో మనల్లో వివాదాలు సృష్టించేవారు కూడా ఉంటారట. చూశారా, వాడు దేవునికి అసహ్యుడట. ఇలాంటి సమస్యను పరిశీలించినటువంటి ఒక సేవకుడు దేవుని సంఘానికి కలుగుతున్న వేదనను బట్టి అతడు కీర్తన రచించాడు. ఆ కీర్తన భావాన్ని నేను చదివినిపిస్తున్నాను. 55:4 8 9 వచనం, పట్టణంలో బలాత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను. పట్టణం అంతా ఒక సంఘంగా ఉంది, యెరూషలేము అంతా ఒక సంఘంగా ఉంది, అందరూ ఒక మాట మీద ఉన్నాం, అందరూ యెరూషలేములో దేవాలయానికి వెళ్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో, ఈ అన్నదమ్ముల మధ్యలో, ఈ సహోదరుల మధ్యలో బలాత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను.
ప్రభువా, అట్టు పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలను ఛేదించుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎవరైతే అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టిస్తున్నారో, ఎవరైతే కలహప్రియులు, ఎవరైతే ఇద్దరు కొట్టుకుంటుంటే ఆనందించాలని కొంతమంది కలహప్రియులు ఉంటారు. కొంతమంది చూడండి, జాగి వెళ్ళి ఆయన గిల్లేసి వదిలేస్తాడు అంతే. చాలా జాగ్రత్తగా నేగ్గా వెళ్తాడండి, అసలు ఆయన గిల్లినట్టు కూడా తెలియదు, ఏదో విత్తనం వేస్తాడు వెళ్తే. అక్కడి నుంచి చూడండి కొట్టు చచ్చిపోతారు. ఇంకా ఆ చిన్న విత్తనం ఎంత పెద్ద మంట వచ్చేసింది చూసారా? చిన్న నిప్పేశాడు, పచ్చగడ్డి, పచ్చగడ్డిలో చిన్న నిప్పేశాడు అంతే. ఆ పచ్చగడ్డిలో వాక్యం అనే జీవం లేక ఎండిపోయింది. అది బగబగబగబగ మండిపోతుంది అంతే. ఇంకా ఆ చిచ్చు ఆరుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు మండిపోతే వేసిన చిన్న అగ్గి పుల్లకే అడుగులు తగలబడిపోయినట్లు, వేసిన చిన్న అగ్గి నిప్పుకి మనకి సంఘాలు తగలబడిపోతున్నాయి తెలుసా? ఆ నిప్పు ఎవడేశాడు? వాడు అసహ్యుడట దేవుడికి. ఆడు ఎవరో కారకుడు, ఆ కారకుడు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? వాడు ఏది వేసి వెళ్ళిపోయాడు, తగలబడిపోతున్నాయి ఇక్కడ. అవునా? కుటుంబాల్లో కూడా, భార్యాభర్తల మధ్యలో కూడా పచ్చని సంసారం బొగ్గుమంటుందంటే ఎవరు వేశారు నిప్పు? వేశారా లేదా? అలాంటి నిప్పు ఎవడో పచ్చని సంఘం మీద వేసాడు. ఆ సంఘాలు కొట్టుకు చచ్చిపోతున్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాయి. ఒకడంటే ఒకడు పడడం లేదు. ఎవరు రాజేసిన నిప్పు? ఆ నిప్పు రాజేసిన వాటిని దేవుడు అసహించుకుంటాడు. అది మనం కాకూడదు. అలా సాహసం చేసి దేవుడు అసహించుకునేవాడిగా నువ్వు ఉండకూడదు. రైట్? దీని మీద మాట్లాడుతున్నాడు. పట్టణములో బలాత్కార కలహము జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకను ఛేదించుము. రాత్రి పగలు వారు పట్టణపు ప్రాకారములు వీధు తిరుగుచున్నారు, చెడుతనము దానిలో జరుగుచున్నది, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు, కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నాయి. శత్రువు కాదు, నన్ను దూషించిన వాడు శత్రువు కాదు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నన్ను దూషించిన వాడు శత్రువు కాదు. శత్రువైతే నేను జాగ్రత్త పడతాను. శత్రువైతే నేనేం చేస్తాను? జాగ్రత్త పడతాను. వాడు శత్రువు ఎప్పుడు కూడా నా కొరకు అపకీర్తిని చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా నా మీద పగ కలహము ఉంటుంది కనుక వాడి విషయంలో జాగ్రత్తగా ఉంటాను. అంతేనా? వాని సంఘంలోకి రానీను, నా సహోదరు మధ్యలోకి రానీను. ఒకవేళ వచ్చిన ఏదో ఒక విత్తనం వేసి ఆడు మనల్ని గలిబిడి చేసేస్తాడు కనుక నేను సంఘంలోకి రానీను అలాంటివాడిని. అర్థమైందా? కానీ నన్ను దూషించువాడు ఎవరు కాదట? శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టున పడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. నా మీద పగబట్టినవాడా? పగతో చేస్తున్నాడు ఇదంతానంటే పగబట్టినవాడు కాడు. వాడెవడో? అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడు వాడెవడో? వాడు శత్రువా? కాదు, శత్రువు కాదు. అతడు శత్రువు అయితే జాగ్రత్త పడతాను. ఆ శత్రువు కనుక శత్రుత్వంతో ఇలా చేశాడు అనుకుంటాను. కొన్ని అన్నదమ్ముల మధ్యలో శత్రుత్వాలు ఉంటాయి. కొన్ని ఆస్తులు గొడవల్లోనూ, అంతస్తులు గొడవల్లోనూ శత్రుత్వం ఉండే. ఆ శత్రుత్వంలో శత్రువు అని వీడే అని కనిపెట్టడానికి కూడా ఈడా
అన్నట్లుగా వ్యవహరించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాగే సంఘములో కూడా అన్నదమ్ముల మధ్యలో, సహోదరుల మధ్యలో ఏమండి కలహాన్ని రేపిన వాడు కూడా ఎవరికోసం మాట్లాడుతున్నాడు చూడండి, శత్రువు కాడు, పగబట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును, ఈ పని చేసిన వాడు నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. ఈ పని చేసిన వాడు దొరుకుతున్నాడు, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడును, యెహోవాకు అసహ్యుడైన వాడును దొరకడలేదా మనకెంతకైనా? దొరుకుతున్నాడా చెప్పాలి. ఎవరో ఎవరో ఎవరు అతను? ఎట్టివాడైతే వాడు దాగి ఉండదు. ఈ పని చేసిన వాడు, 12వ వచనం 13వ వచనం, ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎవడో అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించిన వీడు, ఈ పని చేసిన వాడు నా సహకారి. అంటే నా సువార్త పనిలో సహకారేవాడు, నా సంఘంలో ఒక సభ్యుడేవాడు, వాడు క్రైస్తవ్యంలో ఉన్నవాడే, వాడు క్రైస్తవ్యంలో ఉన్నవాడే, వాడు మనతో తిరిగేవాడే. చూశారా, ఈ పని చేసిన వాడు నాకు సహకారి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సాహమునకు వెళ్ళు సమూహములో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. చూసారా ఏం మాట్లాడుతున్నాడు? ఈ పని చేసిన వాడు ఎవడట? నాకు శత్రువు కాదు, నన్ను పగబట్టినవాడు కాదు, ఈ పని చేసిన వాడు నాకు సహకారి అయిన వాడే, సంఘములోనికి వచ్చిన వాడే, వాడే కపట సహోదరుడు. అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించిన వాడు. వాడు కోసం కొత్త నిబంధన గ్రంథంలో మనకి మరొక వచనం కూడా వినబడుతుంది. చూడండి మరొక వచనం, ఇక్కడ సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథములో కలహాలు ఎలా రేపబడతాయో, శత్రువుల ద్వారా ఎలాగైతే కలహాలు రేపబడతాయో, వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ విషయంలో ఎలాగ జాగ్రత్తగా ఉంటాం. కానీ అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవాడు సంఘములోనే ఉన్నాడన్నాడు. అనే కదా బైబిల్ చెప్పింది, అనే కదా. అలా రహస్యముగా సంఘాన్ని విభజించాలని, సంఘములో గొడవలు రేపాలని, సంఘంలో కలహాలు రేపాలన్న ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిర్ణయించుకోవాలి ఒకటే, యెహోవాకు అసహ్యులు. సత్య మార్గాన పోతూ, సత్యాన్ని అనుసరిస్తూ, సత్యానికి మాత్రమే చెవియొగ్గుతున్నటువంటి మన జీవితాలలో సత్యానికి కాక శరీర సంబంధులుగా, శరీరానికి ఎస్టాబ్లిష్ చేయడానికి, శరీర సంబంధులుగా తీర్చిదిద్దడానికి ఎవడైతే కలహాలు రప్పిస్తున్నాడో అటువంటి వాడు దేవుడికి అసహ్యుడు. కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఇస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఈ శత్రుత్వంతో కూడుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ మనకు కనిపెట్టేయచ్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో కొంతమంది కనబడదు. పగ కలహమును రేపును, అంటే పగ జగడములు రేపును. పగ ఏం చేస్తుందట? కలహములు రేపును. ఈ పగతో జగడములు పుట్టుకున్న వాళ్ళు ఎవరంటే, అన్నదమ్ముల మధ్యలో జగడాలు వచ్చిన వాళ్ళు ఎవరంటే, ఏసేపు జీవితాన్ని ఒకసారి మీరు చూడండి. ఏసేపు మీద ఏం చేశారు వాళ్ళు? పగపట్టారు. ఎందుకు పగపట్టారు? ఏసేపు మీద ఎందుకు పగపట్టారు అప్పుడు చెప్పగలరా? ఏసేపు మీద ఎందుకు పగపట్టారు? ఏసేపుకి దేవుడు ఒక కళ రప్పిస్తాడు. ఆ కళలో సూర్యచంద్రులు
అంటే తల్లిదండ్రులు 12-11 మంది అన్నలు అందరూ కూడా, ఎందుకంటే చిన్నవాడు కదా, ఇతను 11వాడు, ఇతని కన్నా చిన్నవాడు బెన్యామీనుడు, అవునా? ఈ 10 మంది అన్నలు తమ్ముడు, ఈ 12 నక్షత్రాలు కూడా ఏసేపు సాష్టాంగ పడతారో అని దేవుడు కలరపిస్తాడు. ఆ కళ తీసుకెళ్తే తండ్రికి చెప్తాడు. అలా చెప్పినందుకు, దేవుని మాటలు చెప్పినందుకు అన్నదమ్ములు ఏం చేశారు? అన్నదమ్ములు ఏం చేశారు? వాళ్ళ మధ్యలో జగడం పుట్టింది. పగ కలహమును రేపును, పగ జగడములు పుట్టించును. ఎలా, నీ మీద ఎవరైనా పగబట్టారా? అయితే మీకు 24 గంటలు జాడగడాలే, రైట్? ఇంకా ఉంది చూడండి, మూర్ఖుడు. సామెత గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. కోపోద్రేకుడుగువాడు కలహం రేపును, అంటే కోపోద్రేకం ఎవరికైతే ఉంటుందో, కోపోద్రేకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మధ్యలో జగడములు పుడతాయి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? హేరోద్రాజు అత్యాగ్రహుడై ఏం చేశాడు? కోపోద్రేకుడై ఏం చేశాడు చెప్పాలి? చంటి పిల్లలందరినీ సంహరించేశాడు. అంటే అక్కడ విరోధం పుట్టిందా లేదా? జగడం పుట్టిందా లేదా? కోపోద్రేకుడు జగడములు పుట్టించాడు. ఇదిగో, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడును అన్న పదానికి మనం ఫిలప్ చేసుకోవాల్సింది. మొదటి ఎవరిని ఫిలప్ చేసుకోవాలంటే, వాడెవరూ కాదు, మనతో పాటు సహోదర భావంతో ఈ సహవాసంలో ఉన్నవాడైనా అయి ఉండొచ్చు, వాడే. నెక్స్ట్ పగ, పగ బట్టినవాడు జగడములు పుట్టిస్తాడు, కోపోద్రేకం కలిగిన వాడు జగడములు పుట్టిస్తాడు. తర్వాత సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం. 16, మూర్ఖుడు కలహములు పుట్టించును. మూర్ఖుడు ఏం చేస్తాడు? వాళ్ళని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? సౌలు. సౌలు మూర్ఖుడు. సమూయేలు మాట్లాడతాడు, మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహములు పూజించుటతో సమానము అన్నాడు లేదా? మూర్ఖత, అతడు సౌలు ఒక రాజు, రాజు పని రాజు చేయాలి, యాజకుడు పని యాజకుడు చేయాలి. రాజు ప్రజలను పరిపాలించటానికి దేవుడు ఏర్పరచుకున్నవాడు, యాజకుడు ప్రజల పాపాల నిమిత్తం దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాడు, ప్రజల పాపాల నిమిత్తము దేవుని దగ్గర బలులర్పించేవాడు. అతని పని అతను చేయాలి, ఇతని పని ఇతను చేయాలి. రాజైనా ఆజ్ఞను అతిక్రమించకూడదు. అందుకని అన్న, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నువ్వు రాజు అయితే నాకెందుకు? యాజకుడు గర్భగుడిలోకి వెళ్ళి బలులర్పిస్తున్నప్పుడు నువ్వు ఎవడవైనా సరే, రాజువైనా సరే, గుడి ఆవలే ఉండాలి ప్రజలతో పాటు. నేను రాజుని, నాకు స్పెషల్ టికెట్ కావాలి, నేను అందరికంటే ముందెళ్ళాలని అనుకోకూడదు. గర్భగుడిలోకి వెళ్ళడానికి నీకు అవకాశం లేదు, నువ్వు ఎవడవైనా సరే. అలాంటిది ఒక మూర్ఖత్వంతో ఏం చేసాడంటే, తనకున్నటువంటి మూర్ఖత్వంతో, తనకున్నటువంటి ఆధిపత్యంతో, నాకెంతో ఆధిపత్యం ఉంది కదా, నాకెంతో గొప్పతనం ఉంది కదా, సంఘంలో చాలా పెద్దవాడిని కదా, నా తర్వాతే కదా ఎవరినైనా అన్నావు అనుకో. సపోజ్ ఉదాహరణకి నీ స్థాయిని గుర్తించుకో, నీ స్థాయిని దాటి నువ్వు ప్రవర్తించక, నీ మనస్సాక్షి నీకు గద్దిస్తూ ఉంటుంది నీ స్థాయి ఏంటో. నీ మనస్సాక్షిని దాటి నువ్వు బయటికి రాక, నువ్వు ఏది నిర్ణయించుకున్నావో దాన్ని నువ్వు పెట్టుకో, అంతేనా? చూడండి, ఆధిపత్యపు పోరు అంటారు దాన్ని. నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి అని అనుకునేటువంటి స్థాయి, నీ స్థాయి ఎంతో ఆ స్థాయిని మించి వెళ్ళక. అదే సౌలుకు మాట్లాడాడు, మూర్ఖుడు వాడు సౌలు. రాజుగా అతను చేయవలసిన పని వేరు, యాజకుడుగా అతను చేయవలసిన పని వేరు. యాజకుడు అర్పించవలసిన బలిని రాజు అర్పించేశాడు, వెంబటనే రాజు వచ్చాడు.
నువ్వు చేసిన పని ఏంటి, ఎన్ని పని చేసావేంటి, నా పని ఏం చేస్తాను, నువ్వు పని నువ్వు చేయవు. అది దేవుడు మన ఇద్దరికి నిర్ణయించిన నిర్ణయం. అప్పుడు అంటాడు, మూర్ఖ దాగపరుచుట మాయా విగ్రహములు పూజించుటతో సమానమయ్యా. అదే తప్పు పని ఎవరు చేశారో తెలుసా, ఎవరు చేశారు? అప్పుడు ఒక యాచకుడికి ఒక రాజుకి మధ్యలో గొడవ వచ్చిందా లేదా, దానివల్ల వచ్చిందా? అప్పటి వరకు ఆశీర్వదించిన వాడు ఒక్కసారిగా కోప్పడ్డాడు, ఏ నువ్వు చేసిన పని ఏంటి అడిగడే లేదా, అడిగడే లేదా, ఏ నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు రాజు అయితే. అంటే అన్నదమ్ముల మధ్య ఏమొచ్చింది, వైరం వచ్చింది, గొడవ వచ్చింది. చూశారా, అదే తప్పుడు పని ఉజియా చేశాడు. యాజకులు వచ్చారు, గద్దించారు, తనకున్న అధికారంతో యాజకులను పట్టుకోవడానికి చూసేసరికి ఆ బలిపీఠం మీద అతని చెయ్యి ఎండిపోయింది. అంటే ఆ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి సంఘములో నువ్వేమైనా చేసావంటే నీ వలన జగడం పడుతుంది, కనుక నీవు దేవునికి అసహ్యుడవు. అంత క్లియర్గా చెప్తున్నాడు చూసారా, ఆధిపత్యం వలన నువ్వు జగడం పుట్టించేవాడు కాక, అలా పుట్టిస్తే నువ్వు దేవునికి అసహ్యుడవు. అన్నదమ్ముల మధ్య జగడమును పుట్టించేవాడవు, సహోదరుల మధ్య జగడాన్ని పుట్టించేవాడవు. అట్టి నువ్వు ఆధిపత్యాన్ని కోరుకుంటున్నావంటే నువ్వు శరీర సంబంధివే గాని క్రీస్తు సంబంధివి కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగిం చేస్తాను, 3:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మలను గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను. మీలో ఏమున్నాయి, జగడములు ఉన్నాయి. ఏమున్నాయి, సహోదరుల మధ్య ఏమున్నాయి, జగడములు ఉన్నాయి. ఏమున్నాయి, జగడములు ఉన్నాయి. చూశారా, సహోదరుల మధ్య జగడములు ఉన్నాయి. ఏవల ఏంటి చూడండి, మీలో కలహములు కలవని క్లోయ ఇంటి వారి వలన మాకు తెలియవచ్చాను. మీలో ఒకడు, నేను పౌలు వాడను, నేను ఒకడు, నేను అపోలో వాడను, మరి ఒకడు, నేను కేఫ వాడను, ఇంకొకడు, నేను క్రీస్తు వాడనని చెప్పుకునుచున్నారని నా తాత్పర్యం. ఏమని చెప్పుకుంటున్నారట, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను. పౌలు అపోలు బాగానే ఉన్నారు, పౌలు అపోలు ఒకరికొకరు తగ్గించుకుంటున్నారు, సహోదరులుగా ఒకరినొకరు ఎంచు గొప్పగా ఎంచుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో ఏ తేడా లేదు. కానీ మధ్యలో తేడా లేనటువంటి ఈ సందర్భంలో కొంతమందిలో కొంతమంది సేవకులు ఫేవరెట్ సేవకులు ఉంటారు, ఆయన మాటలే వింటారు. వీళ్ళ ఎలాగొస్తుందంటే ఆయనకంటే ఈయన బాగా చెప్తాడు అంటే చెప్తారు బాగానే, కానీ మనం పాటించాం. వీళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు అన్నమాట, రే అని వీళ్ళు చెప్తారా, ఆయన వాక్యం వినాల మనం. చూసారా, అంటే ఒక సేవకుడు ఫిక్స్ అయిపోతున్నారు తప్ప దేవుని యొక్క పరిచర్యను వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తులను సమానపు దృష్టిలో చూడలేకపోతారు. అందుకని మళ్ళీ తగాదాలు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పౌలు ఆయన బాగా చెప్తాడు, మా సంఘం వేరు, విడిపోయారు. అపోలో మా సంఘం వేరు, ఈయన బాగా చెప్తాడు. కేమా ఈయన బాగా చెప్తాడు. చూసారా, ఏమండే, సహోదరుల మధ్య ఏది పుట్టకూడదో, సహోదరుల మధ్య ఏ జగడమైతే పుట్టకూడదో, వాళ్ళు విడిపోవడానికి కారకుడు ఎవడో వాడు దేవునికి అసహ్యుడు. మనం ఎప్పుడెప్పుడు ఫిక్స్ అయ్యామేటో తెలుసా, ఎవరు చెప్పినా సత్య ప్రకారంగా చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చోండి, వాక్యాన్ని గ్రహించండి. నేను ఏ ఆహారం అయితే పెట్టాలని నేను అనుకుంటున్నానో
మీరు అంతకంటే మంచి ఆహారం దొరుకుతుందంటే వెళ్ళండి, నో అబ్జెక్షన్. అంతేనా? ఆయన క్రీస్తు కోసమే మాట్లాడుతున్నాను, నేను క్రీస్తు కోసమే మాట్లాడుతున్నాను. ఆయన క్రీస్తు కొరకే ప్రయాసపడుతున్నాడు, నేను క్రీస్తు కొరకే ప్రయాసపడుతున్నాను. ఈ యొక్క మనస్తత్వం అందరిలో ఎందుకు ఉండలేదు చెప్పండి? అందరిలో ఎందుకు ఉండలేదు? అందరిలో ఈ భావం ఎందుకు కలుగుతలేదు? పౌలులో లేని ఆ మనస్తత్వం, అపోలులో లేని మనస్తత్వం, సహోదరులందు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్న మాట మీకు ఎందుకు జ్ఞాపకం వస్తలేదు? ఒకవేళ సంఘములో, క్రీస్తు సంఘములో, ఈ సంఘంలో ఈ భిన్నాభిప్రాయాలు వీళ్ళ మధ్యలో వస్తుంటే ఒక భక్తుడు ఎంత బాధపడుతున్నాడు? ఒక భక్తుడు, నా గుండె నాలో మండుచున్నది. ఇదిగో సంఘాలు విడిపోయేటట్లుగా, సంఘము సంఘాలుగా మారిపోయేటట్లుగా నాకు బాధేస్తుంది. అది ఒక వ్యక్తి వలన ప్రారంభమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరేటర్ పాస్టర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవకుడు. ఇతర దగ్గర తప్ప మరొక దిక్కిన వాక్యం వినం, ఇతను చెప్తేనే వింటాం. అంటే మీరెవరో తెలుసా? శరీర సంబంధులు. అది నేనంటలేదు, వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి, చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 3:3 మాట్లాడుతుంది. అప్పటిలో కొరింథీయులకు రాసిన పత్రిక, మీలో అసూయయు కలహముని, ఏమన్నాయి? అసూయ ఉంది. ఏంటి? మా సేవకుడికైనా అతను బాగా మాట్లాడేస్తున్నాడు. ఒకవేళ స్టేజ్ మీద కేకేసి ఒకవేళ ఆ సేవకుడు నిలబెడితే మా సేవకుడి కన్నా గొప్పగా మాట్లాడతాడేమో, మా సేవకుడికి ప్రెస్టేజ్ ఏమైనా తగ్గిపోతుందేమో, మా సేవకుడు ఏమైనా కించపరుస్తాడేమో. అసూయ. ఈ అసూయ వలనే సహోదరులను కలుపుకోవడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. ఈ అసూయ వలనే సహోదరులతో ఐక్యము కాని వారు చాలా మంది ఉన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ అసూయ. ఈ అసూయ వలన నేనే కనబడాలి, నేనే సంఘాన్ని కనబడాలి అనేటువంటి భావనతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదిలో కూడా సంఘస్థుల్లో ఈ భావం కలుగుంది. వీళ్ళు శరీర సంబంధులు. వీళ్ళు ఎవరు? శరీర సంబంధం. క్రీస్తు అనగా, క్రీస్తు సంఘం అనగా, క్రీస్తు సంఘములో ఉన్న అపోస్తులు అందరూ కలిసికట్టుగానే సేవ చేశారు. అపోస్తుల్లో నేను ఎక్కువని, నేను తక్కువని, ఎవరు ఎక్కువ అనే భావం వచ్చినప్పుడు ప్రభు వాళ్ళకి లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చేస్తాడు. ఎవరెక్కువ? నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్న వాళ్ళకి లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చేస్తాడు. అపోస్తుల్లోనే దుష్టుడు పుట్టిస్తే ఆ దుష్టుడు దేవుడికి అసహ్యుడై ఆ శిష్యుల్లో, తన సంఘంలో ఎలాంటి స్వభావం పుట్టకుండా యేసు ప్రభు వాళ్ళకి చాలా లెఫ్ట్ హ్యాండెడ్ ఇస్తారు. వాళ్ళందరూ కలిపి సువార్తను ప్రకటించారు. అపోస్తులు అందరు కలిపే చేశారు సువార్త. తెలిసే మీకు విషయం, 12 మంది కలిపే సువార్త ప్రకటించారు. వాళ్ళు ఒకరికొకరు గౌరవించుకున్నారు, ఒకరికొకరు గౌరవప్రదంగా వాక్యం సమాజంలో విస్తరింప చెయ్యాలి తప్ప మనం కనబడాలనే ఆలోచన లేదు వాళ్ళకి. కానీ ఈనాటి సేవకులకి మేమే కనబడాలి. అందుకనే అసూయ వల్లనే ఈరోజు ఇన్ని శాఖలుగా విడిపోయినాయి. అసూయ వలనే. ఇదిగో నాది బైబిల్ మిషన్, నాది పెంతుకోస్తు. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క ఫేవరెట్ రసం. దేవుని ఏమన్నా సరే వీళ్ళు నోరెప్పరు. సేవకుని ఏమైనా పొరపాటున అంటే ఊరుకుంటారా? దేవుని ఏమన్నా పర్వాలేదు, అప్పుడు మాత్రం మోగకుక్కల్లాగా మాట్లాడకూడదండి, మాట్లాడకూడదు, దేవుడే చూసుకుంటాడు. వీళ్ళ ఆస్తులకి ఏమైనా కొంచెం ఇబ్బంది కలిగిందంటే పోలీస్ స్టేషన్లో కేసులు వేసేస్తారా?
ధర్నాలు చేసేస్తారు, ఆస్తుల రక్షణ కొరకు ధర్నాలు చేస్తారు, ఈ మహానుభావులు ఆత్మల రక్షణ కొరకు ధర్నా చేస్తారా? చూసారా పౌలు ఏమంటున్నాడు, మీలో కలహములు అసూయయు ఉండగా మీరు శరీర సంబంధులే, మీరు శరీర సంబంధులే. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 1:28 తీయండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అసహ్యులైన వారందరిని అప్పగించేశాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, జగడము. జగడము జగడం వచ్చిందా లేదా అక్కడ? కలహము అంటే జగడము. చూసారా, అన్నదమ్ముల మధ్య సైక్యత లేకుండా, అన్నదమ్ముల మధ్య సంఘాలలో సైక్యత లేకుండా, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనుకుంటూ, నేను గొప్ప ఉండంటే నేను గొప్ప ఉండనుకుంటూ ఇలా వ్యవహరిస్తూ ఉంటే క్రీస్తు సంఘాన్ని ఒకనాడు యేసు ప్రభు వస్త్రాలు పంచుకున్నట్లుగా ఈరోజు సంఘాలు పంచుకుంటున్న మహానుభావుల్లారా, దానికి కారకులు ఎవరైతే వాడు యెహోవాకు అసహ్యుడు, యెహోవాకు అసహ్యుడు. అర్థమవుతుందా? నేను ముందుకుండా బాప్తిసం ఇస్తున్నప్పుడు ఒకటి మాట చెప్పాను, సత్యం స్తంభాలు, సత్యమే సంఘానికి స్తంభాలు. ఆ సత్యం బోధిస్తున్నటువంటి సంఘాన్ని విడిచిపెట్టకండి, దానిలో మీరు సత్య సంబంధులే ఒక స్తంభంగా ఉండండి. అలాగే సత్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి, సత్యం కొరకు బోధిస్తున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడైతే వాక్యం బోధిస్తున్నారో అక్కడికి పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు మన పిల్లలు. వెళ్ళొద్దని ఎప్పుడైనా ఆటంకపరిచానా? మీరు వెళ్ళొద్దు, మీరు సత్యాన్ని వినొద్దని ఎప్పుడైనా ఆటంకపరిచానా మిమ్మల్ని? లేకపోతే నాకంటే గొప్పగా ఆయన చెప్పేస్తున్నాడు కనుక వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారేమో అన్నటువంటి భయం ఏమైనా ఎప్పుడైనా పడ్డానా? నేను పడ్డా. ఎందుకంటే నేను కనబడాలి అనే ఆలోచన ఇప్పుడు నాకు లేదు.